పరమశాంతి బాపూజీ నమస్తే, మీకు స్వాగతం. ఆర్ వి లివింగ్ ఇన్ బ్లాక్ హోల్? బాపూజీ ఎక్స్ప్లెయిన్ ఏ బ్లాక్ హోల్. సైన్స్ వాళ్ళు బ్లాక్ హోల్ ఫోటో తీశారు, దీని గురించి రీసెర్చ్ చేస్తున్నారు. గెలాక్సీ మధ్యలో బ్లాక్ హోల్ ఉంది, దీనికి పెద్ద అచీవ్మెంట్ వచ్చింది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 87 అనే గెలాక్సీలో భూమికి 85 మిలియన్స్ కాంతి సంవత్సరాలు దూరంగా 6 = 5 సోలార్ మెసెస్ 35 మిలియన్ల కిలోమీటర్ల వైశాల్యం ఉంది అని చెబుతున్నారు. 100 మిలియన్ల బ్లాక్ హోల్స్ మన బ్రహ్మాండంలో ఉన్నాయి అని గెలాక్సీలో ఉన్నాయి అని చెబుతున్నారు. టెలిస్కోప్తో వెతికినవి ఐన్స్టీన్ 100 సంవత్సరాల క్రితమే ఈ బ్లాక్ హోల్స్ థియరీ కనిపెట్టారు. అది ఫోటో రూపంలో వచ్చుటకు 80 సంవత్సరాల నుండి 100 సంవత్సరాలు పట్టింది. దీన్ని బట్టి అందరికీ తెలిసింది బ్లాక్ హోల్స్ ఉన్నాయి అని. దీని గురించి ఏదైనా చెప్పండి బాపూజీ. అయితే పైనుండి చూసినట్లయితే మల్టీ యూనివర్స్ బ్లాక్ హోల్గానే కనిపిస్తూ ఉంటుంది. బ్లాక్ హోల్ అంటే బ్లాక్ డాట్. దీన్ని సూపర్ మాసీ బ్లాక్ హోల్ అని సైన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. తయారు చేసింది అలాగే వినండి. అయితే సూర్యుడు ఆయుష్ ఖతమైపోతే బ్లాక్ హోల్ అవుతుంది. ఇది శాస్త్రాల ఆధారంగా సూర్యనారాయణ దేవత అని అంటారు కదా, గ్రహాలన్నీ కూడా దేవతలు తయారు చేసుకొని ఆ గ్రహాల్లో వారు జీవిస్తూ ఉంటూ ఉంటారు. మరి బ్లాక్ హోల్గా ఎలా తయారైనాయి అంటే అది ఎవరు తయారు చేయలేరు, ఆటోమేటిక్గా దాని పవర్ లాస్ అవ్వటం వల్ల బ్లాక్ హోల్గా అయిపోతుంది. యూనివర్స్లోనూ మల్టీ యూనివర్స్లోనూ బ్లాక్ హోల్స్ ఉన్నాయి. బ్లాక్ హోల్స్లో నెగిటివ్ పవర్ ఉంటుంది కనుక దీన్ని రాక్షస శక్తి అని అనవచ్చు. దాని చుట్టూ కూడా గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మాండాలను కూడా ఆ పవరు తినేస్తూ ఉంటుంది. ఇక్కడ మనము సూర్యుడు కూడా బ్లాక్ హోల్గా ఎందుకు అయ్యారు అనే విషయాన్ని తెలుసుకుంటే సైన్స్ లెక్క ప్రకారం బ్లాక్ హోల్ అంటున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క ఆధారంతో ఒక బ్రహ్మాండము అంటే ఒక సోలార్ సిస్టమ్. దీనికి ఈ బ్రహ్మాండంలో అనేక ప్రళయాలు, మన్వంతర ప్రళయాలు, కల్ప ప్రళయాలు, అర్ధపరార్థం వరకు కూడా జరుగుతూ వచ్చినాయి కదా. దీని కారణం వల్లే ప్రతి ఒక్క సెకండ్ సెకండు మహాశివుడి యొక్క అనంత అనంత బ్రహ్మాండాలు తయారవుతూ ఉంటాయి, విలీనమవుతూ ఉంటాయి అని మనకు మహాశివ పురాణంలో చెప్పడం జరిగింది. బ్లాక్ హోల్ అంటే మహాశివుడు లోపలికి లీనం అయిపోవటం, అనంత కోటి బ్రహ్మాండాలు. గెలాక్సీలో బ్లాక్ హోల్ అంటే గెలాక్సీ రచయిత అయినటువంటి మహాశివుడు తను రచించినటువంటి బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన లోపలికి ఇమిడి చేసుకున్నారు. పవర్ యొక్క లెక్క ప్రకారం బ్రహ్మాండం యొక్క రచయిత శివుడు యొక్క పవరు తక్కువ అవ్వటమే, బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తవ్వటం, బ్రహ్మకి 100 సంవత్సరాలు పూర్తయితే శివుడికి 1 సెకండ్ అన్నట్లు. బ్రహ్మాండాన్ని నడిపించే శక్తి కథమైంది అంటే శివుడు సూర్యుల్లోకి ప్రవేశించి కాలాగ్నిని కురిపిస్తాడు. ఈ పవర్లోనే పూర్తిగా బ్రహ్మాండం మొత్తం కూడా తన లోపలికి లాగేసుకోవటం జరుగుతుంది. ఈ కాలాగ్నిలో గ్రావిటేషన్ పవర్ ఉంటుంది. ఇక భూమి ఉండదు, సప్తలోకాలు ఉండవు. ఈ భూమి లేకపోతే ఇక్కడ చతుర్యుగాలు, జనమరణ చక్రాలు వచ్చేది అనేది లేదు. ఇక్కడ చెప్తున్నారు కదా 94 కరబ్ రేడియేషన్ అని, 188 కరబ్ కిలోమీటర్లు ఉండొచ్చు అని సైన్స్ వాళ్ళు అంకెల రూపంలో చూపిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా తన లోపలికి లాగేసుకోవటం మహాకాల ప్రళయములో కూడా మహాశివుడు మహాకాలుడైతే అనంత అనంత బ్రహ్మాండాలను తన లోపలికి ఇమిట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే దీన్ని సూపర్ మాసీ బ్లాక్ హోల్ అని అంటారు. దీన్ని సైన్స్ వాళ్ళు బ్లాక్ హోలే కాదు, ఇప్పుడు దాన్ని వైట్ హోల్ అని అంటూ ఉన్నారు. అయితే బాపూజీ, మన భూమి కూడా అనగా మన బ్రహ్మాండం కూడా మహా బ్లాక్ హోల్లోకి ఇమిడిపోవచ్చా బాపూజీ? అంటే అలా అని కాదు, సూర్యుడు చుట్టూ గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు తన గ్రావిటేషన్ పవర్తోటే గ్రహాలని తిప్పుతూ ఉన్నాడు కదా. మరి శివుడు తన గ్రావిటేషన్ పవర్లోకి గ్రహాలన్నింటినీ లోపలికి లాగేసుకున్నప్పుడు మరి భూమి కూడా వెళ్ళిపోతుంది కదా. దీన్నే బ్లాక్ హోల్ అంటున్నారు, శివుడు లోపలికి వెళ్ళిపోవటం. అయితే ఫస్ట్ శివ పరమాత్మ పరం లైట్ తోటి రచించబడిన వారు. పరం పవరు కథమైపోతే బ్లాక్ హోల్ అవుతుంది. శివుడు పవర్ తక్కువైతే ఏం చేస్తాడు? రచయిత తన రచన యొక్క పవర్కు నువ్వు ఇవ్వలేడు కదా, తన లోపలికి ఇమడ్చుకుంటాడు. దాన్నే ఇప్పుడు సైంటిఫిక్గా బ్లాక్ హోల్ అంటారు.
ఇక్కడ ఆధ్యాత్మికంగా లయము విలయము సర్జన్ విసర్జన జ్ఞానం అని చెప్తూ ఉంటారు. అంటే బ్లాక్ హోల్ అంటే పవర్, కాల పవర్ ఉంటుంది. అంటే ఏంటి పవరు అంటే? కాల్ అంటే తత్వము, కాల్ అంటే గతి. మన బ్రహ్మాండం యొక్క గతి శివుడి యొక్క పవర్ని పట్టే నడుస్తూ ఉంటుంది. పూర్తిగా శివుడి పవర్ ఖతం అయిపోతే బ్రహ్మాండం నడవదు కదా, అందుకనే నెగిటివ్ పవర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. నెగిటివ్కి పవర్ ఎక్కువ కదా, ఇది భూమిని గ్రహాలను తినేయడమే కదా, ఇది ఎప్పటి వరకు జరగవచ్చు బాపూజీ? ఆకాశంలో ఎన్నైతే నక్షత్రాలు ఉన్నాయో అన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. బ్లాక్ హోల్ ఎన్నైతే ఉన్నాయో అన్ని బ్రహ్మాండాలు ఉన్నట్లే. శివుడిలో పవర్ ఉంటే అగ్ని లాగా కనిపించడు, పవర్ ఉంటే కనిపించడు. మరి సూర్యుడు కూడా కనిపించడు కదా, అంటే ఇప్పుడు సూర్యుడిని చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా బ్లాక్ హోల్ కాలేదు, కనిపించడం లేదు అని అంటే బ్లాక్ హోల్గా అయినట్లు. మన సోలార్ సిస్టంలో బ్లాక్ హోల్ ఉంటే దాన్ని తినేయటం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయో అన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయని సైన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రూఫ్ చేస్తూ ఉన్నారు. పవర్ లాస్ అయితే బ్లాక్ హోల్ అన్నట్లు, అందుకనే ఎంత పవర్ ఇచ్చినా కూడా అది తినేస్తూ ఉంటుంది అని సైన్స్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. సూర్యుడు యొక్క గ్రావిటేషన్ గ్రహాలు తిరుగుతూ ఉన్నట్లు సైన్స్ ప్రూఫ్ చేశారు. అయితే నవగ్రహాల్లో మన భూమి లేదు, అయితే ఇది కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి దగ్గర ఒక గ్రావిటేషన్ యాంటీ గ్రావిటేషన్ పవర్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మ దగ్గర కూడా యాంటీ గ్రావిటేషన్ గ్రావిటేషన్ పవర్ అనేది ఉంటుంది. మహాశివుడు శివుడు అనంత అనంత బ్రహ్మాండాలను తన లోపలికి ఇముడ్చుకోవటము అంటే తన పవర్ని తాను తీసుకున్నట్లు, బ్లాక్ హోల్ని తయారు చేసినట్లు కాదు. బ్లాక్ హోల్ పవర్ లాస్ అయితే అదంతా అదే తయారైపోతూ ఉంటుంది. ఆత్మకు పవర్ లేకపోతే గ్రావిటీ పవర్ కూడా ఉండదు. శివ పరమాత్మ ఈ బ్రహ్మాండాన్ని రచించినప్పుడు పరం లైట్ తోటి ఉంటారు, అందుకనే శివుణ్ణి సత్యం శివం సుందరం అంటారు. ఈ పరం లైట్ కతం అయిపోతే బ్లాక్ హోల్ అవుతుంది. మహాకాలాగ్ని అంటే కాలము అంటే తత్వము, కాలము అంటే పవర్. కాబట్టి మన సోలార్ సిస్టమ్ దగ్గర ఏదన్నా సోలార్ సిస్టమ్ బ్లాక్ హోల్గా అయిందనుకోండి, తప్పకుండా అది లాగేస్తుంది. అయినప్పటికీ కూడా దాని యాంటీ గ్రావిటేషన్ పవర్ తోటి అది ఒక రక్షణ కవచంగా కూడా ప్రతి ఒక్క బ్రహ్మాండానికి యాంటీ గ్రావిటేషన్ పవర్ అనేది ఉంటూ ఉంటుంది. బాపూజీ, ఈ బ్లాక్ హోల్ని రాక్షస్ అని ఎందుకు అంటాం బాపూజీ? సైన్స్ వాళ్ళు బ్లాక్ హోల్ కనిపించవు అంటున్నారు, దీన్ని వివరంగా చెప్పలేరు. గెలాక్సీలో బ్లాక్ హోల్స్ ఉన్నాయి అంటున్నారు. శివుడు పవర్ ఖతం అవటమే అంటే ఏంటి? ఇలాగా బ్రహ్మాండాలకి యాంటీ గ్రావిటేషన్ పవర్ ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటుంది. 75 కోట్ల కిలోమీటర్ల వరకు సూర్యుడి గ్రావిటేషన్ ఉందని చెప్తున్నారు. 4.5 కరబ్ కిలోమీటర్ల వరకు అది వెళ్తూ ఉంటుంది. ఇది నలువైపులా మరి ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ నుంచి కవచంగా పనిచేస్తుంది. నెగిటివ్ పవర్ కాబట్టి దీన్ని రాక్షసి అనవచ్చు, సోలార్ సిస్టమ్ను తినేస్తుంది కాబట్టి. అదేవిధంగా మహాశివుడు కూడా అనంత కోటి బ్రహ్మాండాలను తన లోపల లాగేస్తున్నాడు అంటే ఏమనాలి? ఇది నేను అనటం లేదు, సైన్స్ వాళ్ళు అంటున్నదే. ఎంత పవర్ ఇస్తుంటే అంత లాగేసుకుంటుంది అంటే సర్జన విసర్జన చేసేటువంటి శక్తి లేనప్పుడు. చాలా వరకు చూడండి, వినాశనం చేసేవాళ్ళని రాక్షసులే అని అంటూ ఉంటారు కదా. మరి సత్యం శివం సుందరమైన వాడు ఫస్ట్ స్థాపన చేశాడు, తర్వాత కాలాగ్నిని వర్షింపజేస్తున్నాడు అంటే తన లోపలికి ఇముడ్చుకుంటున్నాడు. ఈ నెగిటివ్ పవర్ని మరి బ్లాక్ హోల్ అని లేకపోతే రాక్షస పవరు అని నెగిటివ్ పవర్ అని చెప్పవాలి. అయితే దీనికోసం మీరేమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన గెలాక్సీలో కనిపించే బ్రహ్మాండాలు సగం బ్లాక్ హోల్ అయినాయి అంటే మన బ్రహ్మాండం బ్లాక్ హోల్ కాలేదు కదా, అంటే చాలా సురక్షితంగా ఇది ఉన్నది. బాపూజీ, బ్లాక్ హోల్కి ఆయుష్ లైట్ సర్కిల్ ఎంత ఉండవచ్చు బాపూజీ? ఇది ఇంత అని కాదు. ఆత్మలు మరి ఏదైతే కూర్చున్నారో అక్కడ మహాశివుడు దగ్గర ఉన్న రచించబడినటువంటి ఆత్మలు వాటి యొక్క కనెక్షన్ తోటి ఆ ఆత్మలు మహాశివుడి నుంచి పవర్ తీసుకుంటారు. తర్వాత మహాశివుడు ఆయుష్ అంతా అంటే బ్రహ్మకు 100 సంవత్సరాలు, అయితే శివుడికి 1 సెకండు. శివుడికి 100 సంవత్సరాలు అంటే మరి మహాశివుడికి 1 సెకండు.
ఈ ఒక సెకండ్లోనే మహాబ్రహ్మకు 100 సంవత్సరాలు అనుకుంటే మరి చాలా ఆయుష్ ఉన్నట్లే కదా. బ్లాక్ మరలా పవరు తీసుకోవటం గనక చేస్తే తన రచనకు పవర్ అందుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ యొక్క శివుడు మహాశివుడు పైనే ఆధారపడి ఉంటుంది. బాపూజీ, బ్లాక్ హోల్ అనేది కొత్త ప్రపంచానికి ప్రారంభమా, పురాతన ప్రపంచానికి అంతమా బాపూజీ? ఈ స్థూల ప్రపంచంలో సదా ఏమంటారు, పాత ప్రపంచంకు అంతిమం, కొత్త ప్రపంచానికి ఆరంభం, కలియుగం యొక్క అంతిమము, సతీగానికి ఆరంభము అని అంటూ ఉంటారు కదా. ఇది సంగమ యుగంలో జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రళయము, కల్ప ప్రళయము, మహాకల్ప ప్రళయం జరిగిన మరలా కొత్త చతుర్యుగాలు, మరలా ఆత్మల యొక్క జనరేషను, కొత్తగా మన్వంతరాలు, చతుర్యుగాలు అన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. వినాశనమే కొత్త ప్రపంచానికి స్థాపన అని చెప్తూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మాండం బ్లాక్ హోల్ అయితే దీనిలో ఉన్నటువంటి మనుషులు, జాతి, మానవ జాతి, జీవ జంతు, ప్రాణి కోటి అన్నీ కూడా కథమైపోతాయి. బ్లాక్ హోల్ అంటేనే పరమ ప్రకాశము, పరమ లైట్ యొక్క పవర్ లేకపోవటమే. ఈ ప్రకాశం రచించినప్పుడు ఆత్మల్లో ఉంటుంది, అది కథమైతే దాని లోపలికి ప్రవేశించి కథమవుతుంది. 2 ప్రకాశ కాంతి సంవత్సరాలు ఉండొచ్చు, 3 ప్రకాశ సంవత్సరాలు ఉన్న బ్రహ్మాండమైనా సరే శివుడు సూర్యుడిలో ప్రవేశిస్తే దాన్ని మొత్తం కూడా తన లోపలికి లాగేసుకోవటం అనేది జరుగుతుంది. బ్రహ్మాండంలోని ఆత్మలందరూ కూడా ముక్తి అయిపోతూ ఉంటారు. శివుడి లోపల ఇమిడిపోవటం అనేది కూడా జరుగుతుంది, అనగా ఆత్మలందరూ ఆ పవర్లో డైల్యూట్ అయిపోతూ ఉంటారు. శివుడు రచించినటువంటి ఆత్మలు బ్లాక్ హోల్లో డైల్యూట్ అవుతారు. కానీ ఈ బ్రహ్మాండంలో పరం లైట్ తోటి హై క్వాలిటీ ఆత్మలు రచించబడిన వాళ్ళు ఉన్నారనుకోండి, పరం మహాశివుడు సమానమైనటువంటి ఆత్మలు, మహాశివుడి యొక్క ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి డైల్యూట్ అనేది కారు. వాళ్ళు పైకి వెళ్ళటానికి, గెలాక్సీల నుంచి దాటి వెళ్ళిపోవటానికి వాళ్ళు శక్తి కలిగి ఉంటారు. సూపర్ మాసీ బ్లాక్ హోల్లో ఆత్మలు ఉంటారు కొంతమంది, వాళ్ళు డైల్యూట్ అనేది కారు. బాబుజీ, మనం బ్లాక్ హోల్లో జీవిస్తున్నామని మనకు ఎందుకు తెలియడం లేదు? ఆధ్యాత్మిక జగత్తులోని ధర్మపితలు కూడా మనం బ్లాక్ హోల్లో జీవిస్తున్నాము అని ఎందుకు చెప్పడం లేదు బాబుజీ? మరి ఈ ఆత్మలకు, ఈ ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి అనేది వాళ్ళకు తెలియదు. శరీరం వదిలేసిన తర్వాత కర్మానుసారంగా పై లోకాలకు వెళ్తూ ఉంటాయి. ఆత్మలు సర్జన చేసిన తర్వాత ఆ బ్రహ్మాండం మళ్ళా విసర్జన అయినప్పుడు ఆత్మలు కూడా కథమవుతూ ఉంటాయి. అంటే అస్తిత్వం అనేది ఉండదు, పవర్ అనేది ఉండదు. అప్పుడు బ్లాక్ హోల్ లోపలే ఆత్మలు డైల్యూట్ అవుతాయి. పరప్రకాశంతో రచయించబడిన ఆత్మలు గెలాక్సీ కేటగిరీ ఆత్మలు, పరం మహాశివుడి కేటగిరీ ఆత్మలు పరం ప్రకాశాన్ని కలిగినటువంటి ఆత్మలు. కాబట్టి ఈ పరం లైట్తో రచయించబడిన ఆత్మలు బ్లాక్ హోలు తినేయటానికి కుదరదు, అందుకనే ఇవి డైల్యూట్ అనేది కావు. అయితే మరి ఎవరికి ఎందుకు తెలియటం లేదు మనం బ్లాక్ హోల్లో ఉన్నాము అని ధర్మగురువులు ఎందుకు చెప్పటం లేదు అంటే జీవిస్తున్నాము అని వాళ్ళకి తెలియదు కదా. జ్ఞానము, నేనైతే ఈ జ్ఞానము 1997 నుండి చెప్తూనే ఉన్నా. 1999 యూనివర్స్ గురించి కూడా చెప్పటం అనేది జరిగింది. అప్పుడు 2000 సంవత్సరంలో మరి సూర్యుడు కూడా కాలగ్నిగా అవుతాడని చెప్పడం కూడా బిగించేశాను. అది విన్న వాళ్ళంతా కూడా గాల్లో జ్ఞానం చెప్తున్నారు అన్నారు. శాస్త్రాల ఆధారంగా నేను ప్రతి ఒక్క సెకండు అనంత బ్రహ్మాండాలు తయారవుతూ ఉంటాయి, ఇమిడిపోతూ ఉంటాయి అని చెప్పాను. ధ్యానంలో కూర్చొని చూసినప్పుడు బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తవటం, మహాశివుడు 1 సెకండ్లో దాన్ని తయారు చేసుకోవటం అనేది ఉంది. అందుకనే నేను కో రిలేషన్ బిట్వీన్ టైమ్ అండ్ స్పేస్ అండ్ గురించి చెప్పాను. ఆ వీడియో మీరు పూర్తిగా విన్నట్లయితే మీకు అంతా కూడా అర్థం అనేది అవుతూ ఉంటుంది. బాపూజీ, భూమి కూడా బ్లాక్ హోల్ లోపల ఇమిడిపోతుంది అని సైన్స్ వాళ్లకు తెలుస్తుందా, లేక అవుతుంది అని అని ఊహిస్తున్నారా బాపూజీ? సైన్స్ అభివృద్ధి ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది. సాధనాలు అన్నీ కూడా తత్వాలకు సంబంధించినయే కదా. 2016 సంవత్సరంలో బాపూజీ మీరు ఫ్యూచర్ ది వరల్డ్ అనే వీడియోలో చెప్పారు చక్కగా. ఆత్మను తెలుసుకోపోవటం వల్లే వాళ్ళు ఇంకా ముందుకు సైన్స్ వాళ్ళు అభివృద్ధి పొందలేదు. సైన్స్ వాళ్ళు ఆత్మనే తెలుసుకోలేదు, ఇంకా మరి గెలాక్సీలు, బ్లాక్ హోల్స్ ఏం తెలుస్తూ ఉంటుంది. ఈనాటికి సైన్స్ను చేత విజ్ఞానము, చైతన్య విజ్ఞానము అని చేతనా విజ్ఞానము అంటారు.
2016లో అందుకే బాపూజీ నేను మీకు అన్నీ చెప్పేశాను అంటున్నారు. 2019-18 లోపల ఈ బ్రహ్మాండంలో కొత్త కొత్త ఫొటోస్ బ్రహ్మాండం గురించి వస్తాయి అని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మరలా శ్రోతలు ఆ యొక్క వీడియో వినండి, చక్కగా మీకు ఈ జ్ఞానం అంతా అర్థమవుతుంది. బ్లాక్ హోల్ అనేది మొదట్లో కల్పనగా ఉండేది, కానీ ఇప్పుడు నిజమైంది కదా. సైంటిస్ట్ దాని నిర్ధారణ కూడా చేస్తూ ఉన్నారు. సైన్స్ వాళ్ళు ఇంకా ముందుకు పురోగమిస్తూ ఉంటూ ఉన్నారు. బాపూజీ, దీని గురించి ఇంకొంచెం లోతులోకి వెళ్తే ఇంకొన్ని ప్రశ్నలు వస్తాయి. బ్లాక్ హోల్లో మనం ఉన్న బ్రహ్మాండం ఆయుష్ అయిపోయింది అనుకోండి, దీని ప్రభావం ఆధ్యాత్మికంగా అనగా సూక్ష్మ జగత్తులోకి అలాగే పైన ఉన్న సప్తలోకాల్లో ఉన్న జీవ జంతువుల పైన ఎలా ప్రభావం చూపిస్తుంది బాపూజీ? భూమి పైన ఉన్నటువంటి జీవ జంతువులే కదా, పైన వాళ్ళ కర్మానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి దేవతలైన ఋషులు మునులు వీళ్ళందరూ కూడా సప్తలోకాల్లో ఉన్నారు. ఆధ్యాత్మిక సూక్ష్మ జగత్తు ఇదంతా కూడా ఆత్మలు ఉన్నారు. ఇక్కడ కల్ప ప్రళయము జరిగింది అంటే సూర్యుడు లోపలికి శివుడు ప్రవేశిస్తూ ఉంటారు. ఆత్మల యొక్క సర్జన విసర్జన ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే నిరాకారీ రూపంలో శివుడు ఆత్మల యొక్క రచన చేయలేదు. ఆయన ఆకారీ రూపంగా వచ్చి శివశక్తిగా విష్ణువుగా బ్రహ్మ ద్వారా రచన చేశారు. అంటే అప్పుడు బ్రహ్మ ద్వారా ఆకారీ రూపంలో సర్జన మాత్రమే జరిగింది. ఇలాగా మరి ఎవరైతే సాధన చేసి పైకి వెళ్ళారో పరంధామంలో ఉన్న ఆత్మలు గాను శివపురిలో ఉన్న ఆత్మలు గాను బ్రహ్మపురిలో ఉన్న వాళ్ళైనా సరే క్రింద ఉండే ఆత్మల రచన అంతా కూడా తత్వాలతోటి రచించబడిన వాళ్ళే. ఆకారి సాకారిగా అయిన వాళ్ళు కొద్ది మంది. ప్రతి బ్రహ్మాండం కూడా ఇలాగే ఉంటుంది. కాలాగ్నిలో ఆత్మలు స్థూల మరి సూక్ష్మ జగత్తులో కూడా ఉన్నవాళ్ళు కూడా ఖతం అయిపోతారు. భౌతిక జగత్తు మొత్తం కూడా డైల్యూట్ అవుతుంది. ఏవైతే తత్వాలు ఉన్నాయో ఆకాశ తత్వం అన్నిటికంటే చాలా పవర్ఫుల్. ఈ అగ్నితత్వం అనగా కాల అగ్నిలో ఆకాశ తత్వం కూడా డైల్యూట్ అయిపోతుంది. ఆకాశ తత్వం గురించి నేను ఒక వీడియో చెప్పాను, అది మరలా మీరు వినండి. ఎవరైనా సరే ఈ భూమి మీద దేవ దానవులు జీవ జంతువులు రాక్షసులు పశుపక్షాదులు అందరూ కూడా పూర్తిగా డైల్యూట్ అయిపోతూ ఉంటూ ఉంటారు. అనగా పరమ అగ్నితత్వము శివుడి యొక్క కాలాగ్నిలో ఈ ఆత్మలందరూ కూడా తత్వాలతో సహా డైల్యూట్ అయిపోతూ ఉంటారు. అనగా పంచతత్వాలు కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. బాపూజీ, మీరు ఒకసారి చెప్పారు అది బ్లాక్ హోల్ కాదు వైట్ హోల్గా ఉంటుంది అని. అది ఎప్పుడు ఉంటుంది బాపూజీ? అయితే ఏదైతే మరి రచన విసర్జన జరుగుతూ ఉంటుందో అక్కడ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. బ్రహ్మ ఆయుష్ 100 సంవత్సరాలు పూర్తవటం అయితే బ్లాక్ హోల్ అవుతుంది. మరి ఎవరైతే శివుడికి మరలా బ్రహ్మాండాన్ని రచన చేసే శక్తి కావటం కోసం మహాశివుడి దగ్గర నుంచి పవర్ తీసుకుంటారు అది వైట్ హోల్ అయిపోతూ ఉంటుంది. మరి మహాశివుడు పరం మహాశివుడి దగ్గరికి వెళ్ళి పవరు రచన చేసుకోవటానికి తీసుకుంటూ ఉంటారు. ఇలాగా గ్రేట్ యూనివర్సు 100 కణాల పరం మహాశివుడు అనగా మల్టీ యూనివర్స్ వరకు తమ తమ మాలికల నుండే పవర్ తీసుకుంటూ ఉంటారు. ఈ కాలాగ్ని తోటి చల్లారిపోయిందనుకోండి అది పరం ప్రకాశంగా వస్తూ ఉంటుంది. అంటే ఇప్పటికే మల్టీ యూనివర్స్ 2 సార్లు బ్లాక్ హోల్గా అయిపోయింది. ఇక్కడ ఈ బ్రహ్మాండం బ్లాక్ హోల్గా అవుతుంది అంటే శివుడు జీవుడైతే, మళ్ళీ జీవుడు శివుడు అవటము అంటే పవర్ తీసుకోవటం. శివుడు కావచ్చు, మహాశివుడు కావచ్చు, పరం మహాశివుడు కావచ్చు, ఎవరైనా సరే పవరు పొందితే వారిని మళ్ళా క్రియేషన్ చేయటానికి కొంత పవర్ అనేది వస్తూ ఉంటుంది. కానీ పవర్ లాస్ అయింది అప్పుడు రచయిత రచనకు పవర్ ఇవ్వలేని పరిస్థితుల్లో తప్పకుండా తన పవర్ని తను లాగేసుకుంటూ ఉంటాడు. ఏ ప్రదేశంలో అయినా సరే మానవులు ఉన్నారో అదంతా కూడా కథం అయిపోతూ ఉంటుంది. కానీ మానవులు ఈ భూమి పైన ఉన్నంత శాశ్వతంగానే అనుకుంటూ ఉన్నారు బాపూజీ. అయితే భూమి పైన అర్ధ ప్రళయాలు జల ప్రళయాలు మన్వంతర ప్రళయాలు జరిగింది, ఎక్కడ శాశ్వతంగా ఉంది, ఇదే శాశ్వతం అనుకుంటారు. దీన్ని ప్రూఫ్ చూపించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. 100 సంవత్సరాల తర్వాత కదా ఇప్పుడు మరి ఐన్స్టీన్ ద్వారా వీళ్ళు ఈ బ్లాక్ హోల్ అనేది ఉన్నది అనేది ఇప్పుడు కనిపెట్టారు. గెలాక్సీలో ఉన్న బ్రహ్మాండాలన్నీ తినేసి తన లోపలికి ఇముడ్చుకోవటం
ఉంటే భూమి ఇంకెక్కడ నడుస్తూ ఉంటుంది, గెలాక్సీ బ్లాక్ హోల్గా అవుతుంది అంటే ఒక పేరు పెట్టారు. దీన్నే శాస్త్రాల్లో మహాశివుడు తన తన రోమ రోమంలోకి అనంత అనంత బ్రహ్మాండాలను ఇమిడి చేసుకుంటారు. ఇది ఆధ్యాత్మికంగా శాస్త్రాల్లో ఉన్నది. ఇప్పుడు ఏంటి అంటే ఎన్ని గెలాక్సీలు కనపడుతున్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నట్టే యూనివర్సుల్లో ఎన్నో గెలాక్సీలు కనపడుతూ ఉంటాయి. సగం బ్లాక్ హోల్ అయినవే కనిపించనివి కూడా ఉన్నాయి. మొత్తం గెలాక్సీలు కనుక బ్లాక్ హోల్ అయితే దాన్ని సూపర్ మాసీ బ్లాక్ హోల్ అని అంటూ ఉంటారు. బాపూజీ, పృథ్వీ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుందా బాపూజీ? బ్లాక్ హోల్గా వెళ్ళిపోవటము అంటే డైల్యూట్ అవటమే కదా. ఒక్కోసారి పెద్ద పెద్ద గెలాక్సీలు కూడా ఉన్నాయి యూనివర్సుల్లో. ఇంకా గ్రేట్ యూనివర్సు, ఇక్కీ స్పీడీ వరకు కూడా యూనివర్సులు ఉన్నాయి. దీన్ని మల్టీ యూనివర్స్ అని అంటారు. కాబట్టి ఇప్పుడు 100 కళల మల్టీ యూనివర్సుని బాగు చేయటం కోసమే ఆల్మైటీ అథారిటీ పైనుండి బ్లాక్ హోల్ కనపడింది అనే ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 100 కళల బ్రహ్మాండంలో ఏవేవైతే యూనివర్సులు ఉన్నాయో అవన్నీ కూడా పవర్ లాస్ అయిపోయినాయి అని అర్థమైపోయింది. 15 కళల్లో 10% పరమతత్వాన్ని నిలిపినట్లయితే 100 కళల ప్రపంచము మళ్ళా కొత్తగా పరమతత్వాల మయమవుతుంది. సూపర్ మాసీ బ్లాక్ హోల్ అయినా కూడా అంతే కదా, మల్టీ యూనివర్స్లోకి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, గెలాక్సీలు యూనివర్సులు G17 వరకు. కాబట్టి ఇది తత్వాల ప్రపంచం పైన, మల్టీ యూనివర్స్లో తత్వాల ప్రపంచం కాదు, బేహద్దు కాలమానం టైమ్లెస్ ప్రపంచంగా ఉంది. అటువంటి 100 కళల బ్రహ్మాండాలు అరబం కరబం ఉన్నాయి. ఒకటి మాత్రమే స్పెషల్గా రచన చేయటం జరిగింది. 200 కళల బ్రహ్మాండాలు, 1000 కళల బ్రహ్మాండము, లేదా 100,000 కళల బ్రహ్మాండాలు, 1,00,000 కళల బ్రహ్మాండాలు, అలాగ బేహద్దు ప్రపంచము, బేహద్దు కళల బ్రహ్మాండము, బేహద్దుకే బేహద్దు కళల బ్రహ్మాండంలో నుండి వచ్చినవే కదా. సో మల్టీ యూనివర్స్ వరకు మార్చే ప్లాన్ ఇక్కడ జరుగుతూ ఉంది. దానికోసమే అబ్జర్వేషన్ జరుగుతూ ఉంది. ప్రాక్టికల్గా అనుభవం పొందటానికి, మార్చటానికి, పరివర్తన జ్ఞానం ఇచ్చుటకే ఆల్మైటీ అథారిటీ భూమి మీదకు వచ్చారు. భూమి మీద ఆల్మైటీ అథారిటీ వచ్చి ఉన్నారు అని పైన జగత్తులో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఈ భూమి మీద కూడా ప్రళయాలు, అర్ధ ప్రళయాలు, మహాప్రళయం, మహాకల్ప ప్రళయాలు ఇవన్నీ కూడా చాలా చిన్నవే అనిపిస్తూ ఉంటాయి. దేంతో పోలిస్తే 100 కళల బ్రహ్మాండాన్ని 100 కళల శివుడు 2 వైండప్ చేశాడు అంటే అది ఎంత మరి బ్లాక్ హోలో అర్థం చేసుకోండి బాపూజీ. కొంతమంది దీని మించి పైకి వెళ్ళాలనుకోవడమే పైన డైమెన్షన్లోకి వెళ్ళడం అనుకుంటారు కదా బాపూజీ. వేరే డైమెన్షన్లో భూమి ఉందా బాపూజీ? ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు వేరే గ్రహంలోకి వెళ్ళాలి. భూమి లాంటి వనరులు, భూమి లాంటి వాతావరణం మానవులు జీవించడానికి అనుకూలంగా ఉన్నదా అని చూస్తూ ఉన్నారు. దానికోసమే సైన్స్ వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అయితే మన యూనివర్స్కు చాలా దూరంలో 7 నుంచి మాలికులు ఈ యొక్క బ్రహ్మాండానికి వచ్చారు. అందుకనే క్రైస్ట్ 7 మాలిక్ అంటారు. వేరే గ్రహాల నుండి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు పవర్ఫుల్లే. ఈ బ్రహ్మాండంలో గ్రహాలను కూడా వాళ్ళు కబ్జా చేసేసారు. వారి యొక్క ప్రభావం ఇక్కడ మానవుల పైన కూడా వేశారు. అందుకే రేసెస్ వేసి వాళ్ళ పనులు కూడా చేయించుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుసు. ఇంకో విషయం, వాళ్ళకు కూడా ఆల్మైటీ అథారిటీ గుప్త వేషంలో ఉన్నారు అని తెలుసుకొని ఆల్మైటీ అథారిటీ అయినటువంటి బాపూజీ పైన ఫోకస్ చేసి సమయాన్ని చూస్తూ ఉన్నారు. ఇక్కడ పరివర్తన, ఇదే కాకుండా సూక్ష్మ జగత్తులో కూడా చాలామంది ఆత్మలు అనేక చోట్ల మన బ్రహ్మాండంలో కూడా వచ్చి ఉన్నారు, సూక్ష్మ జగత్తులోనూ ఉన్నారు. దీని గురించి ఏ ధర్మాల వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చారో అనేది నేను ఒక వీడియోలో చెప్పాను. చాలా చక్కగా చెప్పారు బాపూజీ, మీకు చాలా ధన్యవాదాలు. పరమశాంతి, నమస్తే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మా బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మొబైల్కు మా కొత్త కొత్త వీడియోలు వచ్చి చేరతాయి. పరమశాంతి, నమస్తే.